ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను చేపట్టారు ఇవాటి నుంచి పదకొండు రోజుల పాటు పవన్ ఈ దీక్షలో కొనసాగనున్నారు స్వాతిక ఆహారం తీసుకుంటూ ఆయన దీక్షను ఆచరిస్తారు అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడే ఎందుకు వారాహి అమ్మవారి దీక్షను చేపట్టారు అసలేంటి వారాహి దీక్ష అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది పదకొండు రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఈ దీక్షలో కొనసాగనున్నారు దీక్షలో భాగంగా పవన్ కళ్యాణ్ కేవలం ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు ఈ పదకొండు రోజులు కేవలం పాలు పండ్లు మంచినీరు ద్రవాహారం తీసుకుంటూ ఆయన దీక్ష చేయనున్నారు పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి భక్తుడు అందుకే ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన రథానికి కూడా వారాహి అని పేరు పెట్టుకున్నారు అలాగే ఎన్నికల ప్రచారానికి కూడా వారాహి విజయభేరి యాత్రని నామకరణం చేశారు ఇక ఎన్నికల్లో జనసేన గ్రాండ్ విక్టరీ కొట్టడం ఆ పార్టీ నేతలు పోటీ చేసిన అన్ని చోట్ల విజయం సాధించారు మొత్తం ఇరవై ఒక్క ఎమ్మెల్యే రెండు ఎంపీ సీట్లు సాధించిన జనసేన ఏపీ అసెంబ్లీలో టీడీపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది ఈ క్రమంలోనే వైసీపీని కూడా అధిగమించింది ఇక కూటమి ప్రభుత్వంలో చేరిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కూడా బాధ్యతలు స్వీకరించారు ఈ క్రమంలోనే ఆయన వారాహి అమ్మవారి దీక్షను తీసుకున్నారు వారాహిదేవిని దుర్గామాత స్వరూపంగా భావిస్తారు దుర్గాదేవికి ఉన్న ఏడు రూపాలలో వారాహి మాత రూపం ఒకటి మన పురాణాలను చెప్తున్నాయి అలాగే రక్తబీజులు అంధకాసురుడు వంటి రాక్షసులను సంహరించిన దేవతగాను చెప్తుంటారు మరికొన్ని గ్రంథాలలో లలితా పరమేశ్వరి దేవి సర్వ వారాహి దేవతగా పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ ఇప్పుడే వారాహి అమ్మవారి దీక్ష చేపట్టడానికి కూడా కారణం ఉంది వారాహి అమ్మవారి దీక్షను సాధారణంగా జ్యేష్ఠ మాసం చివరిలో లేదా ఆషాఢ మాసం ప్రారంభంలో స్వీకరిస్తూ ఉంటారు అలాగే ఈ ఏడాది వారాహి నవరాత్రులు జూలై ఆరు నుంచి జూలై పద్నాలుగో తేదీ వరకు కొనసాగనున్నాయి ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ నవమి వరకు వారాహి నవరాత్రులు నిర్వహిస్తారు